ॐ वासुपुरुषाय विद्महे भूमिपुत्राय धीमहि तन्नो वासु प्रचोदयात्। राजु वास्तु प्रेक्षकुलकु नमस्कारं। నా పేరు బి ప్రభాకర్, నేను వాస్తు సలహాదారుణ్ణి। ఈరోజు ప్రధాన అంశం స్థలాల గురించి వివరణ ఇస్తున్నాను। ఎన్ని రకాల స్థలాలు ఉంటాయో నేను ఇప్పుడు మీకు ఈ బోర్డు ద్వారా వివరిస్తున్నాను। ఇప్పుడు మనం వివిధ రకాల స్థలాల గురించి తెలుసుకుందాం। ముందుగా తూర్పు వీధి స్థలం గురించి తెలుసుకుందాం। ముందుగా ఇది మన స్థలం। స్థలానికి ఇది తూర్పు భాగం। ఈ తూర్పు భాగానికి ఈ విధంగా తూర్పు రోడ్డు ఉంటది। దీని తూర్పు రోడ్డు వీధి స్థలం అంటారు। ఇప్పుడు మనం రెండవది పడమర రోడ్డు స్థలం। ఇది పడమర, ఇటు పరమాది కురుడు ఇలా వెళ్ళిపోతుంది। పడమర రోడ్డు ఇలా పడమర దిక్కు రోడ్డు ఉన్నదాన్ని పడమర వీధి స్థలం అంటారు। ఇప్పుడు మనం మూడవది ఉత్తరం రోడ్డు గురించి తెలుసుకుందాం। ఇది ఉత్తరం, ఈ విధంగా ఉత్తరం దిక్కు ఇలా రోడ్డు ఉంటుంది। దీన్ని ఉత్తరం రోడ్డు స్థలం అంటారు। ఉత్తరం దిక్కు రోడ్డు ఉంటుంది, ఉత్తర రోడ్డు స్థలం అంటారు। ఇప్పుడు మనం నాలుగవది ఇలా, ఇది మన స్థలం, ఇది దక్షిణ రోడ్డు స్థలం। ఇటు దక్షిణం ఉంటుంది, ఇటు దిక్కు దక్షిణం దిక్కు రోడ్డు ఉంటుంది, ఇది దక్షిణ రోడ్డు। ఈ ఏదైతే దక్షిణ దిక్కు రోడ్డు ఉంటుందో ఇది దక్షిణ వీధి స్థలం అంటారు। ఇవన్నీ ఒక దిక్కు రోడ్డు ఉన్నాయి, వీటిని ఒక వీధి స్థలం అంటారు। ఇప్పుడు మనం రెండు దిక్కుల రోడ్డు గురించి తెలుసుకుందాం। ఇప్పుడు మనం రెండు వైపుల రోడ్డు గల స్థలాల గురించి తెలుసుకుందాం। ఒకటవది ఇది మన స్థలం, స్థలానికి తూర్పు ఇటు ఇది ఉత్తరం, ఉత్తరం రోడ్డు ఉంటుంది, అలాగే తూర్పు రోడ్డు ఉంటుంది। ఈ రెండు రోడ్లలో ఉత్తరం రోడ్డు ఉంటుంది, తూర్పు రోడ్డు ఉంటుంది। ఈ స్థలాన్ని ఈశాన్య స్థలం అంటారు। ఇది ఈశాన్య స్థలం అంటారు। ఇక రెండవది ఇది ఆగ్నేయ స్థలం, దక్షిణం తూర్పు ఇవి రెక్కు రెండు దిక్కుల రోలు ఉంటాయి। ఇలా ఉంటుంది, ఇలా సుత ఉంటుంది, దీన్ని ఆగ్నేయ స్థలం అంటారు। స్థలం అంటారు, దక్షిణ దిక్కు రోడ్డు ఉంటుంది, తూర్పు దిక్కు రోడ్డు ఉన్న స్థలాన్ని ఆగ్నేయ స్థలం అంటారు। ఇప్పుడు మూడవది వాయువ్య స్థలం, ఇది మన స్థలం, స్థలానికి పడమర ఉత్తరం ఇలా రెండు రోడ్లు ఉంటాయి। ఇటు రోడ్డు ఉంటుంది,
ఇటు రోడ్డు ఉంటుంది. ఈ రెండు మూల కలిసిన స్థలాన్ని వాయువ్య స్థలం అంటారు. పడమర రోడ్డు, ఉత్తరం రోడ్డు రెండు రోడ్లు ఉంటాయి, దీన్ని వాయువ్య స్థలం అంటారు. ఇప్పుడు మనం నాలుగవది నైరుతి స్థలం. దక్షిణం పడమర, ఇలా పడమర రోడ్డు ఉంటుంది, ఇలా దక్షిణం రోడ్డు సుత ఉంటుంది. పడమర రోడ్డు, దక్షిణ రోడ్డు కలిసిన స్థలాన్ని నైరుతి స్థలం అంటారు. ఈ రెండు రోడ్లు కలిసిన దాన్ని పడమర రోడ్డు, దక్షిణ కలిసిన దాన్ని నైరు స్థలం అంటారు. ఇప్పుడు మనం ఇవే కాక ఎక్స్ట్రా సుత ఉంటాయి. ఐదవది, ఇది మన స్థలం. స్థలానికి తూర్పు పడమర, స్థలానికి తూర్పు పడమర, తూర్పు దిక్కు రోడ్డు ఉంటుంది, పడమర దిక్కు సుత రోడ్డు ఉంటుంది. ఇది రకం స్థలం. ఇప్పుడు ఆరవది, ఇది మన స్థలం. స్థలానికి ఉత్తరం దక్షిణం, ఇట్లా ఉత్తరం దిక్కు ఒక రోడ్ ఉంటుంది, దక్షిణం దిక్కు ఒక రోడ్ ఉంటుంది. ఇది ఒక స్థలం. ఇప్పుడు మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇది ఒక రోడ్ ఉన్న స్థలం, ఒకటే దిక్కు రోడ్ ఉంటుంది. ఒక రోడ్ ఉన్న స్థలం ఇది, ఇది ఒక రోడ్ స్థలం ఇది. ఇవి రెండు రోడ్ల స్థలాలు. ఇవి రెండు రోడ్ల స్థలాలు. ఇప్పుడు మనం మూడు దిక్కుల రోడ్ ఉన్న స్థలాల గురించి తెలుసుకుందాం. ఇలా మూడు దిక్కుల రోడ్, ఇది మన స్థలం. స్థలానికి తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం. ఇది మన స్థలం. స్థలానికి తూర్పు రోడ్డు ఉంటుంది, ఇలా ఉత్తరం రోడ్డు ఉంటుంది, ఇలా పడమర రోడ్ సుత ఉంటుంది. దీన్ని మూడు రోడ్ల స్థలం అంటారు. ఒకటి, రెండు, నెంబర్ టూ, ఇది మన స్థలం. స్థలానికి తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం. దీనికి తూర్పు దిక్కు రోడ్డు ఉంటుంది, ఇలా దక్షిణం దిక్కు రోడ్డు ఉంటుంది, పడమర దిక్కు సుత రోడ్డు ఉంటుంది. తూర్పు రోడ్డు, దక్షిణం రోడ్డు, పడమర రోడ్డు, మూడు దిక్కుల రోడ్లు ఉంటాయి. దీన్ని మూడు రోడ్ల స్థలం అంటారు. ఇప్పుడు మనం మూడవది, ఇది మన స్థలం. స్థలానికి తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం. ఈ తూర్పు దిక్కు రోడ్డు ఉంటుంది, దక్షిణం దిక్కు రోడ్డు ఉంటుంది, ఉత్తరం దిక్కు సుత రోడ్డు ఉంటుంది. తూర్పు రోడ్డు, ఉత్తరం రోడ్డు, దక్షిణం రోడ్డు, మూడు దిక్కుల రోడ్డు స్థలం ఇది. ఇప్పుడు మనం నాలుగో చూద్దాం. ఇది మన స్థలం. స్థలానికి తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం. దీనికి పడమర రోడ్డు ఉంటుంది, దక్షిణం రోడ్డు ఉంటుంది, ఉత్తరం రోడ్డు సుత ఉంటుంది. ఈ స్థలానికి ఉత్తరం రోడ్డు, పడమర రోడ్డు, దక్షిణం రోడ్డు, ఇది మూడు రోడ్ల స్థలం. ఇటువంటి మూడు రోడ్లు ఉన్న స్థలాల్లో గేటు ఇగో ఇలా తూర్పు భాగమున ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. దీనికి ఉత్తర భాగంలో, ఉత్తర ఈశాన్యంలో ఇటువంటి స్థలాలకు తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యం కానీ చేసుకుంటే చాలా శుభంగా ఉంటుంది. మనకు అక్కడక్కడ అర్థంగా కనిపిస్తాయి, నాలుగు రోడ్లు సుత ఉంటాయి కొన్ని స్థలాలకు. అది ఇప్పుడు చూద్దాం. ఇది మన స్థలం. స్థలానికి తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం. ఇది మన స్థలం. స్థలానికి తూర్పు రోడ్డు ఉంటుంది,
ఇలా దక్షిణం రోడ్డు ఉంటుంది, పడమర రోడ్డు ఉంటుంది, ఉత్తర రోడ్డు సుదా ఉంటుంది. దీన్ని నాలుగు రోడ్ల స్థలం అంటారు. ఇవి చాలా అక్కడక్కడ కనిపిస్తాయి అరుగా. నేను నా రాబోయే వీడియోలలో ఒక దిక్కు రోడ్డు, రెండు దిక్కుల రోడ్లు, మూడు దిక్కుల రోడ్లు మరియు నాలుగు దిక్కుల రోడ్ల గురించి మొత్తం వీటి గురించే వివరణ ఇస్తున్నాను. ఇవి శుభ అశుభ ఫలితాల గురించి వివరిస్తున్నాను. మీరు ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడతాయి, ఇల్లు ఉన్నవారికి సుత ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడతాయి. రాబోయే వీడియోలందరిలో వీటి గురించే వివరిస్తాను. నేను ఎన్నో రకాల పరిశీలనలు చేసి ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. నాకు కొంచెం ఉత్సాహంగా మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి షేర్ చేయగలరు.